నిన్న ఈ మళ్ళీ ఆల్రెడీ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పోతారు, గాంధీభవన్లో వైఎస్ జయంతిలో మాట్లాడుతున్న రేవంత్ చిత్రంలో కేవీపీ. రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికల్లో తెలంగాణలో మొదటి దఫా ఎన్నికలైనాయి, రెండవ దశ ఎన్నికలు ఆంధ్రాలో జరిగినాయి. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్లు కలిసి వస్తే 2009లో తెలంగాణలో ఎన్నికలు పూర్తి కాగానే ఆంధ్ర పోయి కర్నూలులోనో నంద్యాలలోనో పోయి తెలంగాణ పోవాలంటే వీసా కావాలట, మనం మరి ఎవరికి ఓటేద్దామనేటువంటి రెచ్చగొట్టేటువంటి మాట మాట్లాడి తెలంగాణ ద్రోహపు మాటలు మాట్లాడినటువంటి రాజశేఖర్ రెడ్డి మీకు ఏ విధంగా ఆదర్శం? రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడవడం అంటే తెలంగాణకు ద్రోహం చేయడమే, చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో ఆయనను ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేయడం అంటే కూడా తెలంగాణకు ద్రోహం చేయడమే. ఈ రెండు అంశాల్లో రేవంత్ రెడ్డి సర్కారు స్పష్టంగా చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు తెలంగాణ సర్కారుకు ఏ విధంగా ఆదర్శప్రాయుడు? మీరు కాంగ్రెస్ పార్టీ అయితే అయి ఉండవచ్చుగాక, కానీ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి, ఎస్ బరాబర్ ద్రోహం చేసినటువంటి వ్యక్తి. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ మా ప్రజల మనసుల్లో ఏముందో అని సోనియా గాంధీ ద్వారా చెప్పిస్తే 2009 ఎన్నికల్లో తెలంగాణకు పోయిన తర్వాత కప్ప దాటి తెలంగాణ కోసమేమో నేను ఉన్నానని చెప్పి, తెలంగాణ దాటిన తర్వాత ఆంధ్రాకు పోయి నేనేమో తెలంగాణకు వ్యతిరేకము, తెలంగాణ పోవాలంటే వీసా కావాలా అని మాట్లాడినటువంటి వ్యక్తి మీకు ఏ విధంగా ఆదర్శమవుతాడు? సో వాళ్ళిద్దరిని ఆదర్శంగా వాళ్ళిద్దరికి పోటీగా మీరు వెళ్తే గనక తెలంగాణ ద్రోహానికి సంబంధించినటువంటి వాళ్ళే. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి సభలు పెట్టాల్సినటువంటి కర్మ కూడా లేదు, ఏ అవసరం ఉన్నది? ఆంధ్రాలో పెట్టండి, ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు మీ కాంగ్రెస్ నాయకులు చెప్తే ఇవాళ ఈయన పోయి విజయవాడకు పోయి విజయవాడకు పోయి రాజశేఖర్ రెడ్డి సభలో ఈయన మాట్లాడాడు. ఇక్కడెక్కడ రాలేదు, నేను ఇప్పటిదాకా ఎక్కడ చూసిన విజయవాడకు వెళ్ళి విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి సభలో ఇక్కడికి వెళ్ళిపోయి మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అంతమంది అంత మేము రాజశేఖర రెడ్డి శిష్యులమని. మీరు తెలంగాణ వాదులైతే తెలంగాణ మీద ప్రేమ ఉంటే రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉండొద్దు, రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉంటే మీరు తెలంగాణ వాదులు కాదు. ఎస్, ఈ విషయంలో స్పష్టంగా తెలంగాణ వాదులం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే, ఈ రోజున్నటువంటి నాయకులు తెలంగాణ వచ్చి 15 అయిన తర్వాత విజయవాడకు పోయి అక్కడ రాజశేఖర రెడ్డి దగ్గర పోయి మాట్లాడాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? మీరు కాంగ్రెస్ కావచ్చు, మేము కాంగ్రెస్ సభలకు దేశవ్యాప్తంగా జాతీయ పార్టీగా పోతే పోతుండొచ్చు, అప్పుడు మీరు తెలంగాణ వాదులు కాదు అనేటువంటి విషయం చెప్తారు. చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఇద్దరి సంబంధించినటువంటి అంశంలో మీరు వెళ్తే గనక మీ అంతలో మీరు 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పుట్టి మునగడం ఖాయం. ఈ అంశాలను స్పష్టంగా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు. ఇంకొకటి, ఇది అక్కడ ఈ తెలంగాణలో వైఎస్ సంక్షేమానికి మారు పేరు పెట్టిండు కాంగ్రెస్ నేతలకు వైఎస్ జయంతి కానుక, ఇదేంటి? హైదరాబాద్లో రాజశేఖర రెడ్డిది ఇంకెందుకు? తెలంగాణలో ఇంకా రాజశేఖర రెడ్డి గుర్తులు ఎందుకు? ఆయన అన్ని సంక్షేమాలు చేసిండు, అరే బిందెడు పాలు తీసుకొచ్చి అందులో ఒక్క చుక్క విషం పోసినా కూడా ఆ పాలన్నీ విషం ఏమైపోతాయి, వినియోగానికి పనిచేయవు. అట్లా రాజశేఖర రెడ్డి ఇంత పనిచేసినా అంత పనిచేసినా అని చెప్తాడు. కానీ నేను తెలంగాణ పోవాలంటే వీసా తీసుకోవాలా, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే కాంగ్రెస్ కోటేయాలని మాట మాట్లాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఎస్, మిగిలినటువంటి ఆయన ఏం చేసిన మంచి పనులు ఒక్క దెబ్బకు గాలికి పోయినాయి అవన్నీ. తెలంగాణ వాదులుగా ఎవరైనా ఉంటే రాజశేఖర రెడ్డి గొప్పోడు అన్నాడంటే వాడు తెలంగాణ వాది కానట్టే లెక్క. చంద్రబాబు నాయుడు గొప్పోడు అని వాడు తెలంగాణ వాది అంటే వాడు నిజంగా తెలంగాణ ద్రోహి అన్నట్టే లెక్క. ఈ రెండు విషయాల్లో క్లియర్గా 1999 నుంచి 2000 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు అడుగడుగునా తెలంగాణ అడుగున్నటువంటి వ్యక్తి. 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఇచ్చేటువంటి సందర్భంలో తెలంగాణ రాకుండా వాజ్పేయి మీద ఒత్తిడి చేసి తెలంగాణకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన తెలంగాణ 2 కన్నులు 3 కన్నులు అంటే ఇంకా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులు. వాళ్ళంతా ఎవడైనా సరే వాడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొత్తి చంద్రబాబు నాయుడికి జిందాబాద్ అనేటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణకు పచ్చి ద్రోహులు వాళ్ళంతా.